హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు మనం పునుగులు పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఒక పక్క వర్షాలు ఒక పక్క ఎండ వాతావరణం రెండు రకాలుగానూ ఉంటుంది ఏ వాతావరణానికైనా చల్ల పునుగులు అనగానే పిల్లల నుండి పెద్దల వరకు ఆ ఇంట్రెస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా చూసేద్దామండి దీనికోసం ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకోవాలండి వేరే బౌల్ తీసుకుని అదే కప్పుతో కానీ దాని మెజర్మెంట్తో కానీ ఒక కప్పు మైదా ఒక కప్పు వరిపిండి మనం మినపప్పు నానబెట్టుకుంటున్నప్పుడే ఇది కూడా తడిపి పెట్టేసుకోవాలండి కొద్దిగా పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఉంటే ఆ రుచి ఇంకొంచెం పెరుగుతుందండి మళ్ళీ చెప్తున్నాను ఒక కప్పు మైదా ఒక కప్పు వరిపిండి కొద్దిగా పెరుగు ఉంటే పెరుగు వేసుకోవాలండి ఈ మూడు వేసేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా రుచికి సరిపడా సాల్టు వేసుకుని జోరుగా కాకుండా చపాతీ పిండి ముద్దలాగా తడిపి పెట్టుకోవాలండి మీరు పెరుగు వేసుకునేటప్పుడు మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇదిగో ఇలా చపాతీ పిండి ముద్దలాగా తడిపి పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ ఆ ముద్ద పైన వేసుకుని మూత పెట్టేసుకోవడం అండి ఇది మనం మినప్పప్పు నానబెట్టుకున్నప్పుడే పెట్టేసుకుంటే పిండి బాగా నానుతుందండి ఇదిగో మినపప్పు అయితే నానిపోయిందండి దీన్ని మనం జోరుగా కాకుండా మరి గారెల పిండిలాగా గట్టిగా కాకుండా మీరు వీడియోలో చూస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాం కదండి దాంట్లో మొత్తం వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఎక్కడ ఎలాంటి ఉండలు అవేమి ఉండవండి ఆ పిండి చాలా ఈజీగా కలిసిపోతుంది అది మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేస్తే మన పునుగులు ఇంకా బాగా వస్తాయండి ఈ లోపు పక్కనే స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం చిన్న చిన్నగా పునుగులు వేసేసుకోవడం అవి ఇవి చూస్తున్నారు కదా నేను వేయగానే ఎలా పైకి వచ్చేస్తున్నాయో అసలు స్పూన్తో కదపడం కానీ ఏమీ చేయకుండానే వేస్తున్నాయి వేస్తున్నట్టే బాల్స్ లాగా పైకి వచ్చేస్తున్నాయి ఇవి పూర్తిగా ఫ్రై ఒకసారి చేయకూడదండి ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని మళ్ళీ ఒక టెన్ సెకండ్సు ఫైవ్ సెకండ్స్ ఆగి ఆయిల్ మళ్ళీ హీట్ అయిన తర్వాత మళ్ళీ వేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుందండి కలర్ కూడా బాగా వస్తుంది అదిగోండి మళ్ళీ అలా వేసుకుని అలా కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా వేగిపోతే కలర్ కూడా పర్ఫెక్ట్ కలర్ వస్తాయండి ఇవి మనకి ఇలా చిన్నగా పునుగుల్లాగా చక్కగా వస్తాయండి పెద్దగా మైసూర్ బోండల్లాగా కూడా వేయొచ్చండి అవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా మనం ఎలా వేసినా అవి షేపు చక్క ఈజీగా వచ్చేస్తాయండి రౌండ్గా ఏదో బాల్స్ లాగా ఎంత చక్క పైకి వచ్చేస్తున్నాయో ఇలా అచ్చంగా మైదాపిండి ఒక్కదాంతోనే కాకుండా ఇలా పిండి తడిపి పెట్టుకుని చేస్తే వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో కొబ్బరి చట్నీ చేసుకుని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇవి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుంటున్నాను రెండు బాయిల్ కలిపి ఇలా రెండోసారి ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవచ్చండి మనం ఫస్ట్ టైం వేసుకున్నవి కొద్దిగా ఉంటాయి కదా రెండోసారి ఇలా ఎక్కువ వేసేసుకుంటే ఈ కలర్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా షేప్ కూడా ఎంత బాగా వస్తున్నాయో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మన పునుగులు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు